సిదిరి అప్పలరాజు గారు ఒకవైపు, మరోవైపు టీడీపీకి చూస్తే గౌతు సురేష్ గారు ఉన్నారు. ఇప్పుడు ఆవిడ మీద ఉన్నటువంటి అభిప్రాయం ఏంటి ఇక్కడ నియోజకవర్గంలో? వాళ్ళకి ఒకసారి అవకాశం ఇద్దామని మళ్ళీ ఛాన్స్ చూడాలని. అంటే గతంలో చాలా కాలం గౌతు సురేష్ గారు తండ్రి పరిపాలించారు. తండ్రి పాలించారు కాబట్టి తెలియలేదు, ఈవిడికి ఇచ్చితే ఇంకా ఎలాగుంటుందో ఒకసారి అవకాశం చూడాలని. సీది అప్పలరాజుకి ఇచ్చాము, ఈవిడికి కూడా ఒకసారి అవకాశం ఇవ్వాలి, ఛాన్స్ అయితే ఇవ్వాలని ఉంది. అంటే ఈ మార్కెట్లో వాల్యూ పెట్టి ఈ బిజినెస్ పడిపోవడం, ఎవరికి వాడే దౌర్జన్యంగా ఉండడం, నేనెంత అంటే నేనంత, ఇంత దాకా టీడీపీ ఏజెంట్లో ఇలాంటివి జరగలేదు. ముందు వాస్తవం సీదిరి అప్పలరాజుతో నిలబడి పోరాటం చేస్తున్నారు ఆవిడ, అంటే ఎలా అనిపిస్తుంది చూస్తే? ఆవిడ వస్తే మంచిది, నమ్ముతున్నారు, ఏం నమ్మట్లేదు, నమ్ముతున్నారు. ఈసారి అవకాశం ఇవ్వాలి ఆవిడకి, చూడాలి కదా అతనికి ఇన్నిసారి పరిపాలన చేశారు జగన్. జగన్ చేశాడంటే ఆ పాదయాత్రలోనే నాకు కావాలని ఒకసారి గెలిపించారు అతను. ఈసారి ఆవిడ రావాలి. గతంలో తిత్లీ తుఫాన్ జరిగినప్పుడు వాళ్ళు ఉన్నారు, అప్పుడు ఎలాంటి సహకారం బాగా చేశారు చంద్రబాబు నాయుడు చేశారు. మరి ఈసారి పథకాలను చూసి ఓట్లేస్తారా లేదంటే అభివృద్ధి కోరుకుంటున్నారా? అభివృద్ధే కోరుకుంటారు పథకాలతోనేటి. భయభ్రాంతులకు గురి కావడం, రాజకీయ కక్ష సాధింపులు ఎక్కువయ్యాయి అనే ప్రచారం కూడా బాగా కనిపిస్తుంది బయట. అసలు పలాసలో ఏం జరుగుతుంది? పలాసలు అంటే నేను లేనివద్దు, పల్లెటూరు నుండి వచ్చాను. పలాసకి టౌన్లో ఏమీ బాగలేదండి, రోడ్లు సరిలేదు, చాలా అద్దానంగా ఉన్నది. చంద్రబాబు నాయుడు ఉండేటట్టు చాలా డెవలప్మెంట్ బాగుండదు, చాలా అభివృద్ధిని చేశాడు బాగానే. వీళ్ళంటే ఏ అభివృద్ధి లేదు, ఎప్పుడు పథకాలు అప్పులు చేసి ఇలాంటిలే చేస్తున్నారు. ఏం పథకాలు ఇస్తున్నారు? ఒక ఇచ్చి రేట్లు పెంచేస్తున్నారు, కరెంటు బిల్లు ఎక్కువైపోతుంది, డబల్ రేట్ అవుతున్నారు. ఒక ఎవడు తాగుతాడు, కోట్ర తాగాలంటే 100 రూపాయలది 250, ఇలా కోట్రలు. డెవలప్మెంట్ ఏం లేదు, అభివృద్ధి ఏం లేదు, ఇలా జరుగుతుంది. పలాసాలు కూడా చాలా ఘోరంగా ఉన్నది, ప్రజల మీద అటాక్ చేయడము అన్ని బాగా చేస్తున్నారు. ప్రజలు తిరుగుబాటు ఎలాగని చేస్తారు, బాగానే చేస్తారు. నా అభిప్రాయం అదే. ఇప్పుడు మీకు ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే మంత్రి సీదిరి అప్పలరాజు కూడా ఏం చేయడం లేదండి. అప్పలరాజు ఏంటి అంత దోసుకోవడమే తెలుసు, ఏమీ చేయడం లేదు. గౌతు శిరీష టీడీపీ నుంచి ఉన్నారు, అంటే ఆమె మీద ఉన్న అభిప్రాయం ఏంటి స్థానికంగా? ఆమె మీద నాకు చాలా అభిప్రాయం బాగున్నది. ఆవిడ గెలిస్తే ఏదైనా డెవలప్మెంట్ వాళ్ళు చేస్తే అభివృద్ధి ఉంటుంది, అభివృద్ధి కావాలి మెయిన్. మీరైతే ఈసారి ఖచ్చితంగా మార్పు జరగాలని కోరుకుంటున్నారు? జరగాల, ఈసారి పూర్తిగా మార్పు జరిగేవాళ్ళు, జరిగితే అభివృద్ధి సంచయం చాలా బాగా జరుగుతుంది, అభివృద్ధి ఉంటుంది. తెలుగుదేశం కంపల్సరీ రావాలి, చంద్రబాబు నాయుడు గెలాలి, గెలిస్తే బాగుంటుంది.